ఎవరిలో మొదలవ్వాలి? అంటే ఇప్పుడు స్వామీజీ చెప్పిన విషయాలు, మీరు చెప్పిన విషయాలు బోర్డు పాలక మండలి సభ్యుల దగ్గర నుంచి, టికెట్ల దగ్గర నుంచి కోట్లు కోట్లు డబ్బులు సంపాదించుకుంటున్నారు. దేవస్థానము ఒక వ్యాపార కేంద్రంగా మారింది. ఇవన్నీ వీటి గురించి మాట్లాడి అక్కడ ప్రక్షాళన రావాలంటున్నాం. ఇక్కడ ముఖ్యమైన విషయం నేను ఒక చెప్పదలుచుకున్నాను. ఈ దేశంలో అక్కడే కానీ ఎవరికి లేనటువంటి సౌలభ్యం, అంటే ఈవెన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణం చేయాలని దేవుని మీద ప్రమాణం చేస్తాడు. ఒక్క పాలక మండలి మాత్రమే దేవుని ఎదురుగా ప్రమాణం చేస్తాడు. దేవుని ఎదురుగా ప్రమాణం చేసి నేను దేవుని సేవలో ధర్మకర్తగా, దేవుని ప్రతి రూపాయికి కాపలాదారుగా, ధర్మకర్తల మండలి కంటే నేను ఉంటానని చెప్పి సాక్షాత్ దేవుని వెంకటేశ్వర స్వామి మూల విరాట్ ఎదురుగా ప్రమాణ స్వీకారం చేసి సంతకం పెడతాను. అంటే ఇక్కడ రెండు, భయము భక్తి ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. జగన్మోహన్ రెడ్డి కూడా గంటకు 4 సార్లు చెప్తాడు, దేవుని దయ వల్ల, దేవుని దయ వల్ల, దేవుని దయ వల్ల. అయితే భయం లేదు. భయము, భయంతో కూడుకున్న భక్తి ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు భక్తి ఒక పక్క ఉన్నా భయము, తప్పు చేస్తే భగవంతుడు శిక్షిస్తాడనే భయం ఆయనలో ఉంది. కాబట్టి ఆయన ఆలోచన చేసి ఆచితూచి తిరుమల తిరుపతి దేవస్థాన విషయాల్లో చాలా ఇదిగా ఉండాలి అనేది ఉంటుంది. గతంలో ఉన్నవాళ్ళకి, ఎందుకంటే మీరు ధర్మారెడ్డి గురించే చాలా విషయాలు ప్రస్తావన తీసుకొచ్చారు. ధర్మారెడ్డి మా బోర్డులో కూడా పనిచేశాడు ఆయన, జయవుగా మీరు చెప్పిన 5 ఏళ్ళు కాదు, మొత్తం దాదాపు 9 ఏళ్ళు పనిచేశాడు ఆయన. మా బోర్డులో 2 ఏళ్ళు, నా బోర్డు తర్వాత దాదాపు 9 ఏళ్ళు. ఈ 9 ఏళ్ళ కల్చర్ ఏమైపోయిందంటే, అంతకుముందు ఒక అధికారి 4 నలుగురు సీఎంలు మేనేజ్ చేసి, అంతకుముందు అధికారి 9 ఏళ్ళు పనిచేస్తారు, మీకు నేను పేరు చెప్పక్కర్లే, మీకు తెలుసు. ఆయన 9 ఏళ్ళు పనిచేశాడు, నేను తక్కువ అని చెప్పి ఈయన ఒక 9 ఏళ్ళు పనిచేశాడు. ఆ 5 ఏళ్ళు పనిచేసిన ముగ్గురు జేఈఓలు 30 ఏళ్ళు పనిచేస్తే, ఆ 30 ఏళ్ళలో 16 మంది 17 మంది ఈఓలు మారినారు, 14 బోర్డులు మారినాయి. ఈ 3 మాత్రం 30 ఏళ్ళ పాటు జేఈఓలు ఉన్నారండి. అంటే ఎక్కడ తప్పు జరిగింది? అసలు ఎందుకు వాళ్ళు 9 ఏళ్ల పాటు వచ్చింది? అసలు ఆయనకి అర్హత ఉందా? చేయాల్సి వచ్చారు కాబట్టి ధర్మారెడ్డికి అసలు ఈఓగా అర్హత ఉందా? లేదు లేదు లేదు. ఆయన చెప్పే వర్షన్ ఏంటంటే, నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పనిచేసిన, అది ఐడిఎస్ క్యాడర్లో, నాకు ప్రిన్సిపల్ సెక్రటరీ క్యాడరు సమానం కాబట్టి నేను దీనికి రావచ్చు అని చెప్పి అన్నాడు. కానీ చట్టంలో అది లేదు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్ అనేది ప్రిన్సిపల్ సెక్రటరీ క్యాడర్లో ఉన్న స్టేట్ ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకోమన్నది. కానీ ఎక్కడి నుంచో డిప్యూటేషన్ పైన వచ్చి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కాకపోయినా, ఐడిఎస్ అయినా, లేకుంటే ఇంకోటైనా, రైల్వే సర్వీస్ అయినా, లేదు ఇంకో సర్వీస్ ఫారెస్ట్ సర్వీస్ అయినా తీసుకొచ్చి పెట్టమని చెప్పి ఎక్కడ చట్టం లేదు. సరే, చట్టానికి వాళ్ళు కలుసుగా ఆయన రావడంతో జేఈఓ పోస్టుకు అర్హత లేదు అని తెలిసినా రాజశేఖర్ గారు అసెంబ్లీలో పెట్టి స్పెషల్ ఆఫీసర్ అని పేరు పెట్టి స్పెషల్ ఆఫీసర్గా తీసుకొని వచ్చి జేఈఓ డ్యూటీలో ఆయన కట్టబెట్టడం, ఆమెను తిరుమలలో ఉండటం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు. సరే, ఆయన ఎలా వచ్చాడో, ఎలా ప్రవర్తించాడో అని. ఎప్పుడైతే వాళ్ళకు వెంకట